హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్లో తెలుగులో టైపింగ్ చేయాలంటే ఒక తెలుగు కీబోర్డ్ అనేది అవసరం. దానికోసం ఒక మంచి యాప్ని నేను చెబుతాను. ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో స్వరచక్ర తెలుగు అని టైప్ చేయండి. టైప్ చేయడంలో మనకి బ్లాక్ కలర్లో స్వరచక్ర తెలుగు కీబోర్డ్ అని వస్తుంది అన్నమాట. స్వరచక్ర టీమ్ ఐడిసి ఐఐటి బొంబాయి అని. మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇది మనకి తక్కువ MBతోనే ప్లే స్టోర్ నుంచి లభిస్తుంది. నేను దీని సెట్టింగ్స్ కూడా ఏ విధంగా చేయాలనే విషయాన్ని చెబుతాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా మీ ఫోన్లో ఈ తెలుగు వాక్యం సరిగ్గానే కనిపిస్తుందా అన్నప్పుడు సరిగ్గానే కనిపిస్తుందని కింద మనకు బ్లాక్ కలర్ ఉన్న దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్వరచక్ర ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మన వర్చువల్ కీబోర్డ్స్ అన్నమాట మన మొబైల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా ఆన్ చేయాలి వర్చువల్ కీబోర్డ్గా. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేయండి. స్వరచక్ర తిరిగిన డిఫాల్ట్గానే అని దీన్ని సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత సెట్టింగ్లు అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది ఇప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను, దీన్ని ఏ విధంగా వాడాలో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెబుతాను. మీరు దీన్ని గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, నేను దేవరకొండ అని టైప్ చేయాలనుకుంటే అది ఏ విధంగా చేయాలో నేను చెబుతాను. చూడండి, ఇక్కడ దే ఇట్లా మనం గట్టిగా ఏదైనా పదం వర్డ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. దానికి సంబంధించిన అన్ని ఒత్తులు ఇవన్నీ దే ఇచ్చేసిన తర్వాత చూడండి, దే వా వా మీద ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. వా మీద కాబట్టి వా మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. రా అంటే రా మీద, కో అంటే దాని మీద ప్రెస్ చేయగలన మనకి గట్టిగా ఎట్లా వస్తే మనం ఇట్లా రౌండ్గా తిప్పుకుంటే ఏదైతే అక్షరం కావాలో దాని మీద ఆపేస్తే సరిపోతుంది. కో సున్నా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సున్నాలు ఉన్నాయి చూసారా, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి మొత్తం కీబోర్డ్ని. కో మీద ఇచ్చేసిన ఓ మీద ఇచ్చేసిన తర్వాత డా మీద ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. డా ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మరి ఏం చేయాలంటే విజయ అని పెట్టాలి, దేవరకొండ విజయ అని. ఇప్పుడు ఏం చేస్తారు, వా దగ్గరికి వెళ్ళి వి మీద విని ఇట్లా తిప్ప ఇట్లా దీన్ని రౌండ్గా ఉన్న దాని మీద వి మీద తీసుకురండి. పెట్టిన తర్వాత జా ఎక్కడ ఉంది, ఈ విధంగా జా మీద కూడా ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దానికి ఒత్తులు హల్లులు ఏం అవసరం లేదు, ఉన్నదల్లా ఒక జానే విజయ్ కాబట్టి జా ఎక్కడ ఉందో మనం ఎతికేసిన తర్వాత ఇప్పుడు యా విజయ్ చూడండి, ఈ విధంగా విజయ్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వాడిని చూపిస్తాను. అర్జున్ రెడ్డి అని టైప్ చేయాలనుకోండి, ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు దీనికి కామా పెట్టేసి ఆ మీద ఒకసారి ప్రెస్ చేయండి. అర్జున్ కాదు ఇట్లా దీన్ని రు అనే పదాన్ని మీద క్లిక్ చేయడం మనకి ఇక్కడ ఉన్న ఒత్తులన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీనికి జా అనే అక్షరాన్ని చేర్చవచ్చు. చూడండి అర్జున్, మళ్ళీ దీనికి రు అనే ఒత్తు కావాలి కాబట్టి ఇట్లా రు అనే దాని మీద ఇట్లా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆ పక్కన మనకు చూసారా, దీంట్లో మనకు కావాల్సిన చిన్న చిన్న ఒత్తులు దానికి కావాల్సిన మొత్తం దొరుకుతాయి అర్జున్ అనే దానికి. నువ్వు కాబట్టి అర్జున్ కాబట్టి నువ్వు ప్రెస్ చేయాలి కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా చేయాలో నేను చెబుతాను. ఇట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒత్తులు ఏం అవసరం లేదు. స్పేస్ ఇచ్చేసి రెడ్డి కాబట్టి రే మీద ఇచ్చేసిన తర్వాత ఒకసారి డీ మీదకి వెళ్ళిపోతే ఈ విధంగా మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఒక 5 నిమిషాల్లోనే పర్ఫెక్ట్ అవుతారు మొత్తం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది. డీకి వెళ్దాం. డీకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒత్తి తీసుకుందాం. అక్కడ డా ఒత్తి తీసుకుని ఇక్కడ చూడండి అర్జున్ రెడ్డి. సింపుల్గా ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.